ఇప్పుడు మనం మొదలు పెట్టుకునేటువంటి టాపిక్ వచ్చి ప్లానింగ్ ఆఫ్ ఆడిట్. ప్లానింగ్ ఆఫ్ ఆడిట్లో ఆడిట్ ప్రోగ్రామ్ అనేటువంటి ఒక టాపిక్ని మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతా ఉన్నాం. ఆడిట్ ప్రోగ్రామ్ అనగానేమి, దాని యొక్క లాభ నష్టాలు లేదా ప్రయోజనాలు లోపాల గురించి మనల్ని ఎగ్జామినేషన్లో ఒక క్వశ్చనరీగా అడగొచ్చు. వాట్ ఈజ్ ఆడిట్ ప్రోగ్రామ్, ఎక్స్ప్లెయిన్ ఇట్స్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ అని మనకి ఒక టాపిక్ని అడుగుతాడు. అయితే అసలు ఆడిట్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? మనకి గత క్లాసుల్లో మనం మాట్లాడుకున్నాం, ఆడిటర్ అని అంటే కంపెనీ అకౌంట్స్ని వెరిఫై చేయడానికి, చెక్ చేయడానికి కంపెనీ యొక్క షేర్ హోల్డర్స్ ద్వారా కానీ, కంపెనీ యొక్క టాప్ మేనేజ్మెంట్ ద్వారా కానీ రిక్రూట్ చేసుకునేటువంటి ఒక స్పెషల్ పర్సన్ని మనం ఆడిటర్ అంటామని. ఇక్కడ ఈ ఆడిటర్కి మంచి పరిజ్ఞానం, సాంకేతిక పరిజ్ఞానం అంటే టెక్నికల్ నాలెడ్జ్తో పాటు అకౌంటింగ్ నాలెడ్జ్, అలానే ఆడిటింగ్ నాలెడ్జ్ కూడా ఉండాలని చెప్తున్నాం. ఇక్కడ అకౌంటెంట్లు చేసినటువంటి తప్పులని లేదా మోసాలని, సిబ్బంది చేసినటువంటి దోషాలని కనిపెట్టడమే ఆడిటర్ యొక్క బాధ్యత ఉందని చెప్తున్నాం. మనం మొదట్లో చూసినట్లయితే ఆడిటర్ అనేవాడు స్టార్టింగ్ స్టేజ్లో కేవలం వినేవాడని, ప్రస్తుత రోజుల్లో ఈ ఆడిటర్ చూడడం జరుగుతుందని చెప్తున్నాం. ఏం చూస్తాడండి అని అంటే, ఆడిటర్ అకౌంటెంట్ చేసినటువంటి లెక్కలను సరిగా ఉన్నవా లేదా అని స్వయంగా చూసేటువంటి ఒక ప్రక్రియగా మారింది. అయితే పూర్వకాలంలో ఈ ఆడిటింగ్ అనేది మొదలుపెట్టినటువంటి స్టార్టింగ్ డేస్లో అకౌంట్స్ రాసినటువంటి వ్యక్తి అంటే అకౌంటెంట్లు లేదా గుమస్తాలే వారు తయారు చేసినటువంటి నివేదికల్ని వారి వద్దనే ఉంచుకుని వారు చదువుతూ లేదా చెబుతూ ఉంటే ఆడిటర్ వినేవాడు. అందువలనే ఆడిటర్ అడైర్ అంటే వినుట అని అర్థమని మనం స్టార్టింగ్లో మాట్లాడుకున్నాం. ఇక్కడ ఈ ఆడిటర్ అనేవాడు కాస్త ఏమైందంటే తన యొక్క బాధ్యత వినటం నుంచి చూడడానికి వచ్చింది. ఆడిటర్ అనేవాడు కాపలా కుక్కే కానీ వేట కుక్క కాదు, జాగీలమే కానీ జాగరూక స్వానమే కానీ జాగీలం కాదు అని మనం ఒక కొటేషన్ మనం మాట్లాడుకున్నాం. ఆడిటర్ ఈజ్ ఏ వాచ్ డాగ్ బట్ నాట్ ఏ హూండ్ అని. అంటే ఇక్కడ ఆడిటర్ అనేవాడు ఏం చేస్తాడు, తన యొక్క కార్యకలాపం ఏంటి లేదా తన యొక్క బాధ్యత ఏంటి అని అంటే, అకౌంటింగ్ యొక్క విలువల్ని సరిచేయడం, చూడడం, తప్పులను గుర్తించడం, మోసాలను అరికట్టడం. అందులో భాగంగా ఆడిటర్ ఏం చేస్తాడనంటే, ఒక కంపెనీలో ఆడిటింగ్ చేసేటప్పుడు ఆ కంపెనీ యొక్క యాజమాన్యంతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారంగా, కంపెనీ యొక్క క్లయింట్లతో కుదుర్చుకున్న ఒప్పందం ఆధారంగా ఆడిటరు వచ్చి అకౌంట్స్ని తనిఖీ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఆడిటరు ఒక కంపెనీని, అకౌంట్స్ని సరిచేయడానికి, చూడడానికి ఉపయోగించేటువంటి ప్లానింగ్ని మనం ఏమని చెప్తామంటే ఆడిట్ ప్రోగ్రామ్ అని చెప్తాం. అంటే ఆడిటరు ఒక కంపెనీని ఆడిట్ చేసేటప్పుడు ఏ విధమైనటువంటి ప్రణాళికల్ని ఫాలో అవ్వాలి, ఏ విధమైనటువంటి ప్లానింగ్స్ని ఫాలో అవ్వాలి అనే దానికి సంబంధించి మనకి తెలియపరిచేటువంటి టాపిక్కే ఆడిట్ ప్రోగ్రామ్, ఆడిట్ కార్యక్రమము. అంటే ఇక్కడ ఆడిట్ కార్యక్రమం అంటే ఏంటంటే, ఆడిట్ ప్రారంభించడానికి ముందు ఆడిటర్ తీసుకోవాల్సిన చర్యలలో అతి ముఖ్యమైనది ఆడిట్ కార్యక్రమమును రూపొందించుకొనడం. అంటే కంపెనీ యొక్క యజమానులతో, టాప్ మేనేజ్మెంట్తో కానీ షేర్ హోల్డర్స్తో కానీ తన యొక్క అపాయింట్మెంటు అయిన తరువాత కంపెనీకి ప్రారంభించడానికి అంటే ఆడిట్ చేయడానికి వచ్చే ముందే, అంటే ఇక్కడ మనం రెండు విషయాలను గమనించాలి. అపాయింట్మెంటు అయిన తర్వాత కంపెనీలోకి వచ్చే ముందు, అంటే అపాయింట్మెంట్కి కంపెనీని విజిట్ చేయడానికి మధ్య కొన్ని డేస్ లేకపోతే కొన్ని అవర్స్, కొన్ని గంటలు గ్యాప్ ఉండడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా రోజులనే అని అనుకుందాం.
ఒక ఆడిటర్ని మనం 1వ తారీఖున నియమించుకున్నాం అనుకుందాం. ఒక ఆడిటర్ని మా కంపెనీకి వచ్చి ఆడిట్ చేయాలి అనేసి 1వ తారీఖున తనతో డీల్ కుదుర్చుకున్నాం, ఒప్పందం కుదుర్చుకున్నాం అనుకుందాం. ఆ వ్యక్తి 1వ తారీఖున 1వ నెలన ఏదో ఒక ఇయర్ ఎగ్జాంపుల్గా, లేకపోతే 2020 ఈ ఇయర్ని మనం కుదుర్చుకున్నాం అనుకోండి. ఆ వ్యక్తి 5వ తారీఖున 1వ నెల 2020 నుంచి వస్తానన్నాడు అనుకోండి. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ 4 డేస్ గ్యాప్లో తను ఏం చేయొచ్చునంటే, ఆ కంపెనీని ఏ విధంగా నేను ఆడిటింగ్ ప్రారంభించాలి, ఏ విధమైనటువంటి ఖాతాలని నేను వెరిఫై చేయాలి, ఎలా చేయాలి, ఈ తయారు చేసినటువంటి నివేదికలు లేదా నేను సేకరించిన సమాచారం ఎవరికి ఇవ్వాలి అనేటువంటి అంశాలన్నింటినీ కూడా లిస్టెడ్గా తయారు చేసుకుని ఆడిటర్ ఏం చేస్తాడంటే ప్రిపేర్డ్ ప్లాన్ని తయారు చేసుకుంటాడు. దాన్ని మనం ఏమని చెప్తామంటే ఆడిట్ ప్రోగ్రామ్ ఆర్ ఆడిట్ ప్లాన్ అని చెప్తామన్నమాట. ఆడిట్ కార్యక్రమము లేదా ఆడిట్ ప్రణాళిక అని చెప్తాం. అంటే కంపెనీలో ఆడిటరు ఒకసారిగా వచ్చిన తర్వాత మొదటిగా ఏ ఖాతాలను తనిఖీ చేయాలి అనే విషయం దగ్గర నుంచి ఎవరిని ఇన్వెస్టిగేషన్ చేయాలి, అంటే అవసరాన్ని బట్టి నేను తయారు చేసిన నివేదికలు ఎవరికి ఇవ్వాలి అనే విషయాలన్నింటినీ కూడా తను రూపొందించుకోవడమే మొదటి పని అని చెప్తున్నాం. ఆడిట్ పని సులువుగా, సమర్థవంతంగా, స్పష్టంగా, సమగ్రంగా జరిపేందుకు వీలుగా ఆడిటర్ ఒక పథకం ప్రకారం ఆడిట్ జరిగేటట్లు చూడాలి. అంటే ఆడిట్ ప్రణాళిక యొక్క ప్రధాన ఉద్దేశం ఏమై ఉంటుందంటే, ఆడిటర్ చేసేటువంటి పని ఏ రోజు ఏ పని చేయాలి, అంటే షెడ్యూల్ అన్నమాట. ఇంకా పక్కాగా చెప్పాలని అంటే ఒక టైం టేబుల్ లాంటిది, అంటే ఏ రోజు ఏ పని చేయాలి, ఎంతవరకు చేయాలి, చేసినటువంటి సమాచారం ఎవరికి ఇవ్వాలి, ఎంత స్పష్టంగా చేయాలనే అంశాలన్నింటినీ కూడా ఆడిటర్ ఏం చేస్తాడంటే ముందుగానే తన యొక్క ప్రోగ్రాంలో లేదా ప్లానింగ్లో డిజైన్ చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా ఆడిటర్ తన చేతులతో స్వతహాగా తనంతట తానుగా రూపొందించేటువంటి ఈ ప్లాన్ని మనం ఏమని చెప్తామంటే ఆడిట్ ప్రోగ్రామ్ అని చెప్తాం. ఈ ప్రోగ్రామ్ని ఆడిటరు తనతో పాటు తన క్రింద పనిచేసేటువంటి ఎంప్లాయీస్కి, ఆడిటర్ స్టాఫ్కి ఏం చేస్తాడు అని అంటే ఆడిటరు ఈ ప్రోగ్రామ్ని లేదా ఈ ప్లాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ ప్రోగ్రామ్ని లేదా ప్లాన్ని అనుసరించే ఆడిటర్ క్రింది పనిచేసేటువంటి స్టాఫ్ అనేవాళ్ళు ఫాలో అవుతారన్నమాట. అంటే ఇక్కడ ఆడిటర్ డిజైన్ చేసినటువంటి ఈ ప్రోగ్రామ్ తనతో పాటు పనిచేసే లేదా తన క్రింద పనిచేసేటువంటి సీనియర్ లేదా జూనియర్ గుమాస్తాలకి ఒక దిక్చూచిగా పనిచేస్తుందన్నమాట. అంటే ఒక రూట్ మ్యాప్లా పనిచేయడం జరుగుతూ ఉంటుంది. ఆడిటరు ఈ రోజున ఈ ఖాతాలని మీరు వెరిఫై చేయండి, ఈ ఇన్ఫర్మేషన్ మీరు చూడండి అని డివిజన్ ఆఫ్ వర్క్ అన్నమాట. అంటే పని విభజన చేస్తారు. ఆడిటరు తన యొక్క కార్యక్రమం ద్వారా, ఆడిట్ ప్రోగ్రామ్ ద్వారా, ఆడిట్ ప్లాన్ ద్వారా ఎవరు ఏ పని చేయాలి అనేది ముందుగానే విభజన చేసేయడం జరుగుతూ ఉంటుంది. దీని ద్వారా అంటే ఆడిటరు తన దగ్గర పనిచేసేటువంటి సిబ్బందికి ఏ పని చేయాలో ముందుగానే తెలియపరచడం వలన పని వేగంగాను, ఖచ్చితంగాను, సమర్థవంతంగాను జరుగుతుంది. వీటి ఆధారంగా నివేదికలు తయారు చేసి తన క్లయింట్కు సమర్పిస్తాడు. అంటే చాలా కంపెనీలలో ఆడిటరు నేరుగా పనిచేయకుండా తన క్రింద పనిచేసేటువంటి ఎంప్లాయీస్ ద్వారా కంపెనీని ఆడిట్ చేయిస్తాడండి. ఇలా ఆడిట్ చేయించడం వలన ఆడిటరు తన దగ్గర పనిచేసే సిబ్బంది తెచ్చిన సమాచారాన్ని లేదా ఇన్ఫర్మేషన్ ఆధారంగా చేసుకుని నివేదికలు, రిపోర్ట్లు తయారు చేసి తన యొక్క క్లయింటు ఎవడైతే ఈ ఆడిటర్తో డీడ్ ఒప్పందం కుదుర్చుకున్నాడో వాడికి తన దగ్గర పనిచేసే సిబ్బంది తెచ్చిన సమాచారం ఆధారంగా నివేదికలు తయారు చేసి రిపోర్ట్లు చేసి క్లయింట్కి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అందుచేత ఆడిటర్ ముందుగా చేయవలసిన పనిని నిర్ణయించి దానిని గుమస్తాల మధ్య విభజించి వారి బాధ్యతలను నిర్ణయించవలసి ఉంటుంది. అంటే ఆడిట్ ప్రోగ్రామ్ అనేది ఏం చేస్తుంది అని అంటే
ఆడిట్ సిబ్బందికి డివిజన్ ఆఫ్ వర్క్ చేస్తది అన్నమాట. అంటే పనిని విభజన చేస్తది. సీనియర్ గుమస్తాలకి ఒక తరహా ఖాతాలను చూడమని చెప్తే జూనియర్ గుమస్తాలకి ఒక తరహా ఖాతాలను చూడమని చెప్తది. ఫర్ ఎగ్జాంపుల్ గా మనం మాట్లాడినట్లయితే కంపెనీలో రకరకాల వ్యవహారాలు జరుగుతూ ఉంటాయి. ప్రతి వ్యవహారానికి సంబంధించి బుక్ కీపింగ్ ఉంటుందని చెప్తున్నాం. ఈ బుక్ కీపింగ్ నుంచి మనకి చిట్టా పద్ధతులు ఆవర్జాలు ఖాతాలు తయారు చేయబడతాయని చెప్తున్నాం. ఇక్కడ బుక్ కీపింగ్ నుంచి వచ్చినటువంటి ఖాతాలు ఆవర్జాలు చిట్టా పద్ధతులు ఖచ్చితంగా ఈ సమాచారం అవునా కాదా అనేది తేల్చడం కోసం సీనియర్ గుమస్తాలకి ఒక తరహా పని జూనియర్ గుమస్తాలకు ఒక తరహా పని ఇస్తాడని చెప్తున్నాం. ఈ జూనియర్ గుమస్తాలకి ఏం చేయొచ్చు అంటే ఆడిటరు నువ్వు కంపెనీకి సంబంధించినటువంటి ఓచర్లని అలానే రిసిప్ట్లని అలానే బుక్ కీపింగ్లో ఉన్న డేటా ఆధారంగా ఎంట్రీస్ రాశారా లేదా చూడమని చెప్పొచ్చు ఎగ్జాంపుల్కి. ఇక్కడ సీనియర్ గుమస్తాలకి ఏం చెప్తాడు అని అంటే ఈ ఆడిటరు ఈ ఖాతాల్లో ఉండేటువంటి సమాచారం వా అకౌంటెంట్కి పరిజ్ఞానానికి లేదా కరెక్ట్గా అకౌంటింగ్ ప్రిన్సిపల్స్ ఆధారంగా చేస్తాడా లేదా అని చూడమని చెప్పొచ్చు. అంటే ఈ ఆడిటర్ ఏం చేస్తాడంటే ఒకే పనిని సీనియర్ జూనియర్ గుమస్తాలకి విభజించడం జరుగుతుంది. దాని ప్రకారం ఆడిట్ను నిర్వహించవలసిందిగా తన సిబ్బందిని ఆదేశిస్తాడు. అంటే నిర్దేశించినటువంటి సూచనల ప్రకారంగా ఆడిట్ చేయాలని ఆడిటరు తన యొక్క సిబ్బందికి పని చెప్తాడనమాట. ఆడిట్ కార్యక్రమం అంటే ఆడిటర్ అతని సిబ్బంది చేయవలసిన పనిని సమగ్ర పథకాన్ని రూపొందించడాన్ని ఆడిట్ కార్యక్రమం అంటారు. అంటే సింపుల్గా చెప్పాలంటే కంపెనీకి వెళ్ళి ఆడిట్ చేయాలంటే ఏం చేయాలి అనేది ముందుగా తయారు చేసుకునే ప్రణాళికని ఆడిట్ ప్రోగ్రామ్ అని చెప్తాం. ఆడిట్ లక్ష్యాలను సమర్థవంతంగా సమయస్ఫూర్తిగా ఫలవంతంగా రూపొందించి సాధించడానికి ఆడిట్ కార్యక్రమం దోహదం చేస్తుంది. అంటే ఆడిటరు అనుకున్న లక్ష్యాలను సాధించాలంటే ఆడిట్ ప్రోగ్రామ్ అనేది చాలా ముఖ్యమని చెప్తున్నాం. అంటే ఇంకా ఒక్క మాటలో చెప్పాలంటే కంపెనీని విజిట్ చేసిన తర్వాత కంపెనీకి వెళ్ళిన తర్వాత ఏ పని చేయాలో ముందుగానే రూపొందించుకోవడమే ఆడిట్ ప్రోగ్రామ్. అర్థమవుతుందండి? అంటే ప్రస్తుతంలో ఉండి అంటే క్లయింట్తో ఈ డేట్న ఒప్పందం కుదుర్చుకున్నాడు, ఈ డేట్న కంపెనీని విజిట్ చేయాలి, ఈలోపు కంపెనీకి వెళ్ళి ఏమేం చేయాలి అనేది ముందుగా ఈ 4 రోజుల వ్యవధిలో లేదా 3 రోజుల వ్యవధిలో తను ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకున్నట్లయితే ఆ డిజైన్ చేసుకున్న దాన్నే ఆడిట్ ప్రోగ్రామ్ అని కానీ ఆడిట్ ప్లానింగ్ అని కానీ చెప్తాం. ఇక అడ్వాంటేజెస్ విషయానికి వస్తే ఇది ఆడిటర్ చేత తయారు చేయబడి రాతపూర్వకంగా ఉంటుంది అని చెప్తున్నాం. లక్షణాలు క్యారెక్టర్స్లో ఆడిట్ ప్రోగ్రామ్ యొక్క క్యారెక్టర్స్ ఎలా ఉంటాయనంటే ఆడిటర్ తన చేతులతో తానే తయారు చేస్తాడు, తయారు చేసి తన క్రింద ఉన్నటువంటి సిబ్బందికి ఇస్తాడు. అర్థమవుతుందండి? పని అనేది తన క్రింద సిబ్బంది చేయొచ్చు, కానీ ఆ పని ఎలా చేయాలో చెప్పేది ఆడిటర్. నిర్వహించవలసిన ఆడిట్ పని సంబంధించిన పద్ధతులు వివరాలను ఇది తెలుపుతుంది. అంటే కంపెనీలో చాలా రకాల వ్యవహారాలు జరుగుతాయి. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనం మాట్లాడుతున్నాం చిట్టా పద్ధతులు అని చెప్తున్నాం, ఆవర్జాలు అని చెప్తున్నాం, ఖాతాలు అని చెప్తున్నాం, వ్యక్తిగత ఖాతాలు అని చెప్తున్నాం, చిల్లర పుస్తకాలు అని చెప్తున్నాం, సహాయక పుస్తకాలు చెప్తాం. అర్థమైందా? చిల్లర నగదు, తర్వాత నగదు పుస్తకాలు ఇవన్నీ, తర్వాత ఫైనల్గా మనకు వచ్చేసరికి ట్రేడ్ అకౌంటు, ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంటు, తర్వాత బ్యాలెన్స్ షీటు. అయితే క్లయింట్తో ఆడిటర్ కుదుర్చుకోవడమే ఒప్పందాలు ఎలా ఉండొచ్చు అని అంటే స్టార్టింగ్ డే స్టార్టింగ్ ట్రాన్జాక్షన్ నుంచి ఎండింగ్ డే ఎండింగ్ ట్రాన్జాక్షన్ వరకు మొత్తం చూడాలనైనా కమిట్మెంట్ ఉండొచ్చు. లేదు క్లయింట్ చెప్పొచ్చు ఏమనంటే జస్ట్ నువ్వు నా కంపెనీకి వచ్చి ఓన్లీ బ్యాలెన్స్ షీట్ను చెక్ చేసి వెళ్ళిపో అని చెప్పొచ్చు. లేదు కంపెనీ యొక్క ఆడిటర్తో లేదా మేనేజ్మెంట్ వాళ్ళు ఆడిటర్తో ఏమని చెప్పొచ్చు అంటే పర్సనల్ అకౌంట్స్ని బ్యాలెన్స్ షీట్ని చెక్ చేసి వెళ్ళిపోమని చెప్పొచ్చు. లేకపోతే ఓన్లీ క్యాష్ ట్రాన్జాక్షన్స్ చూడమని చెప్పొచ్చు. లేదా ఒక 6 నెలలు అంటే
ఫైనల్ అకౌంట్ తయారు చేయడానికి ముందున్న ఆరు నెలల ఇన్ఫర్మేషన్ చూడమని చెప్పొచ్చు. అర్థమవుతుందండి. అంటే మనకి ఒకటో తారీఖు ఏడో నెల 2020 నుంచి జరిగినటువంటి వ్యవహారం మొదలుకొని 31/12/2020 ఈ ఆరు నెలల కాలంలో జరిగినటువంటి వ్యవహారాలు చూడమని అయినా చెప్పొచ్చు. ఒకటి. రెండవది, ఒకటో తారీఖు 1/2020 నుంచి 31/12/2020 వరకు జరిగిన వ్యవహారాలైనా చూడమని చెప్పొచ్చు. ఇది డీటెయిల్డ్ ఆడిట్ అవుతుంది. అంటే 1/2020 నుంచి మొదలుకొని 31/12/2020 వరకు జరిగిన వ్యవహారాలు చూడడం అనంటే డీటెయిల్డ్ ఆడిట్, పూర్తి ఆడిట్ అన్నమాట. అంటే స్టార్టింగ్ డే నుంచి ఎండింగ్ డే వరకు చూడమని చెప్పొచ్చు. లేదా 1/7/2020 మొదలుకొని 31/12/2020 వరకు జరిగిన వ్యవహారాలే చూడమని చెప్పొచ్చు. లేదా మా యొక్క అన్ని విషయాలు కరెక్ట్గా ఉన్నాయి, ఓన్లీ క్యాష్ స్టేట్మెంట్లు మాత్రమే చూడమని చెప్పొచ్చు. అర్థమవుతుందండి. లేదా మాకు అవసరమైనటువంటి ట్రేడ్ అకౌంటు, తర్వాత పిఎండ్ఎల్ అకౌంటు, తర్వాత బ్యాలెన్స్ షీట్లు మాత్రమే చూడమని చెప్పొచ్చు. లేదు, మాకు ఈ రెండు అవసరం లేదు, బ్యాలెన్స్ షీట్ మాత్రమే చూడమని చెప్పొచ్చు. అర్థమవుందా? ఈ విషయాలను ఏమైనా సరే చూడమని క్లయింటు ఆడిటర్తో కుదుర్చుకోవచ్చు అన్నమాట. అంటే ఇక్కడ క్లయింట్తో కుదుర్చుకున్న ఒప్పందం ఆధారంగా ఆడిట్ ప్రోగ్రామ్ అనేది డిజైన్ చేయబడుతూ ఉంటుంది. అర్థమవుతుందా? అంటే ఆడిటరు ఏదైతే ఒప్పుకున్నాడో ఆ పనిని చేయడానికి మాత్రమే ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాడు. అర్థమవుతుందండి. తర్వాత, నిపుణత సమర్థతను బట్టి ఆడిట్ సిబ్బందికి ఇది పనిని పంచుతుంది. ఆడిట్ ప్రోగ్రామ్ అనేది ఏం చేస్తుంది అంటే, ఆడిటర్ క్రింద సీనియర్ జూనియర్ గుమస్తాలు ఉంటారని చెప్తున్నాం. వాళ్ళ యొక్క నైపుణ్యతను బట్టి, తెలివితేటలను బట్టి, వారి యొక్క సీనియారిటీని బట్టి వారికి పనిని విభజించడానికి ఆడిట్ ప్రోగ్రామ్ అనేది ఉపయోగపడుతుంది. తర్వాత, క్లయింట్ యొక్క సిబ్బంది బాధ్యతను ఇది పేర్కొంటుంది. అంతేకాక మార్పులకు అనుగుణంగా మార్చుకోవడానికి ఇది వీలు కల్పిస్తుంది. అంటే క్లయింట్ అంటే ఇక్కడ కంపెనీ యొక్క డైరెక్టర్లు కానీ వాటాదారులు కానీ, కంపెనీలో పనిచేసేటువంటి సిబ్బంది అని అంటే అకౌంటెంట్లు. అకౌంట్ చేసినటువంటి తప్పుల్ని ఈ ఆడిట్ ప్రోగ్రామ్ ద్వారా మార్చుకోవడానికి అవకాశం, వెసులుబాటుని కల్పిస్తుంది. తర్వాత, ఆడిట్ కార్యక్రమము ప్రయోజనాలు, అడ్వాంటేజెస్ గురించి మనం చూసినట్లయితే, ఆడిటర్ పనిని సిబ్బంది మధ్య విభజించడం వల్ల ప్రతి ఒక్కరికి చేయవలసిన పని, పూర్తి చేయవలసిన కాలం స్పష్టంగా తెలుస్తుంది. దీనివలన పని క్రమబద్ధంగా ఉండి సమర్థవంతంగా నిర్వహించబడుతుంది. అంటే డివిజన్ ఆఫ్ వర్క్, మనం గతంలో ఫస్ట్ ఇయర్లో మాట్లాడుకున్నప్పుడు డివిజన్ ఆఫ్ వర్క్, హెన్రీ ఫేయల్ 14 ప్రిన్సిపుల్స్ అని ఒక టాపిక్ మాట్లాడుకున్నాం. ఆ హెన్రీ ఫేయల్ 14 ప్రిన్సిపుల్స్లో ఫస్ట్ది డివిజన్ ఆఫ్ వర్క్. అంటే ఒక పనిని ఒకడే మొదటి నుంచి చివరి వరకు చేయాలి అని అంటే ఎక్కువ టైం టేకెన్ ప్రాసెస్ అని చెప్పాం. అలా కాకుండా ఒక పనిని అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంతా డివైడ్ చేసుకుని పని చేయమన్నాం అనుకోండి, ఇట్స్ ఏ సింపుల్ ప్రాసెస్ అని చెప్తాం. ఆల్రెడీ మీకు గతంలో ఎగ్జాంపుల్ చెప్పాం. ఒక నోట్బుక్ తీసుకుని స్టార్టింగ్ పేజ్ నుంచి ఎండింగ్ పేజ్ వరకు ఒక్కనే రాయమన్నాం అనుకోండి, ఎక్కువ టైం టేకింగ్ ప్రాసెస్. అలా కాకుండా ఈ బుక్ని ఒక టీమ్కి ఇచ్చి, మీరు ఎంతమంది రాసినా పర్లేదు, నాకు ఒక 2 డేస్లో ఇచ్చేయాలన్నాను అనుకోండి, 1 డేలోనే ఇచ్చేయచ్చు. అర్థమవుతుందా? అంటే ఇక్కడ పనిని విభజించడం వలన పని వేగంగా జరుగుతుంది అని. ఒకడే చేసే పనికి, అనేక మంది చేసే పనికి మధ్య తేడా ఏంటి అని అంటే చాలా వేగంగా, క్విక్గా వర్క్ డన్ చేయొచ్చు అన్నమాట. అంటే ఇక్కడ పని సిబ్బందికి విభజించడం వలన పూర్తిగాను, క్లియర్గాను, క్లారిటీగాను జరుగుతుంది. ఇదే డిసడ్వాంటేజెస్గా కూడా మనం మాట్లాడచ్చు. ఎలా అనంటే చూడండి, అడ్వాంటేజ్ ఉండే డిసడ్వాంటేజ్ గురించి మాట్లాడేస్తున్నాం. ఇక్కడ ఏం చెప్తున్నాం, ఆడిటర్కి తన దగ్గర ఉండేటువంటి సిబ్బందికి ఏ పని చేయాలో, ఎప్పుడు చేయాలో, ఎలా చేయాలో చెప్పేస్తున్నాడు. ఇది ఆడిటర్ పనికి వేగంగా పూర్తి కావడానికి ఒక అవకాశం అని చెప్తున్నాం. ఇదే డిసడ్వాంటేజ్గా ఎలా మాట్లాడతాం అనంటే, ఆడిటర్ పని
ఎలా చేయాలో ముందుగానే చెప్పేస్తున్నాడు. దీనివలన ఆడిటర్ దగ్గర పనిచేసేటువంటి స్టాఫ్లో ఎవరికైనా స్కిల్ లేకపోతే దాన్నే ఫాలో అయిపోయి పని చేయడం జరుగుతూ ఉంటుంది. పైగా యాంత్రికంగా అంటే ప్రోగ్రామ్ అంతా సెట్ చేసి ఉంటుంది కాబట్టి వచ్చినా రాకపోయినా సరే ఏమేం చేయాలో ఆడిటర్ యొక్క సిబ్బంది తప్పులు లేకుండా దాన్ని బట్టి ఫాలో అయిపోవచ్చు. అర్థమవుందా? సరే, దాన్ని డిసడ్వాంటేజ్లో చూద్దాం. రెండవది, ఆడిట్ పని ఒక నిర్దిష్టమైన పథకం ప్రకారం జరగడం వల్ల ఏ అంశాన్ని ఆడిట్ చేయకుండా వదిలిపెట్టే అవకాశం ఉండదు. అంటే కంపెనీని ఆడిట్ చేసేటప్పుడు ఆడిటరు ఏ అంశాలని చూడాలనేది ముందుగా ప్రిపేర్ చేస్తాడు. దానివలన ఏ అంశాన్ని కూడా వదలకుండా, అంటే ఏ ట్రాన్సాక్షన్ని కూడా వదలకుండా పూర్తిగా డీటెయిల్డ్గా అంటే క్లయింట్తో కుదుర్చుకున్నటువంటి డీల్ ఆధారంగా ఆడిట్ చేయడానికి అవకాశం ఉంది. ఇక మూడవది, ఒక క్రమ పద్ధతిలో ఆడిట్ జరుగుతుండడం వలన గుమస్తాలకు ఆడిటర్ తరచూ సలహాలు ఇచ్చే శ్రమ ఉండదు. మనం లాస్ట్ క్లాస్లో మాట్లాడుకున్నాం కంటిన్యూస్ ఆడిట్. కంటిన్యూస్ ఆడిట్లో డిసడ్వాంటేజెస్ మాట్లాడుకున్నాం, వర్క్ డిస్టర్బెన్స్ జరుగుతుంది అని. అంటే ఆడిట్ జరుగుతున్నప్పుడు, కంటిన్యూస్ ఆడిట్ జరుగుతూ ఉన్నప్పుడు ఆడిటరు విజిట్ చేయడం వలన అకౌంటెంట్లు లేదా గుమాస్తాలు వారి యొక్క పనిని సకాలంలో పూర్తి చేయలేరని చెప్తున్నాం. ఇక్కడ ఆడిట్ ప్రోగ్రామ్ వలన తరచుగా పని చేసుకుంటూ ఉన్నా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా పని చేసుకోవడానికి ఇది ఒక ఉపయోగంగా ఉంటుందని చెప్తున్నాం. ఆడిట్ పని విభజించి సిబ్బందికి ప్రత్యేకించడం వల్ల ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిర్వహణలో అత్యంత శ్రద్ధ చూపించడానికి వీలు కలుగుతుంది. అంటే ఆడిటరు తన దగ్గర ఉండేటువంటి సిబ్బందికి ఏ పని ఎలా చేయాలో చెప్పడం వలన క్లియర్గా బాధ్యతాయుతంగా ఉంటుందని చెప్తున్నాడు. ప్రతిరోజు ఆడిట్ పని ఎంతవరకు అగునో తెలియడం వల్ల ఆడిట్ పని పూర్తవుటకు పట్టే కాలాన్ని ముందుగానే అంచనా వేయొచ్చు. అంటే సిబ్బందికి పని నిర్ణయించేస్తాడు, వాళ్ళు పని వేగంగా చేయటం వలన ఆ పని చేయడానికి ఇంకా ఎంత సమయం పడుతుంది, ఎన్ని రోజుల్లో ఆడిట్ చేసేయచ్చు అనేటువంటి టైం క్లారిటీ కూడా ఆడిటర్కి వచ్చేస్తుంది. తర్వాత, ఆడిట్ గుమాస్తాలందరూ అనుసరించే ఆడిట్ పద్ధతులు ప్రామాణికంగా ఏకరీతిలో ఉండును. అంటే ఆడిటరు ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేసేయడం వలన ఆడిటర్ దగ్గర పనిచేసే సిబ్బందికి ఎంత నైపుణ్యత ఉన్నా వారికి ఎన్ని పద్ధతులు తెలిసినా ఆ ప్రోగ్రామ్ను అనుసరించి ఆడిట్ చేయడం వలన వేగంగా ఒకే పద్ధతిలో ఆడిట్ రిపోర్ట్లు తయారు చేయడానికి అవకాశం ఉంటుంది. ఆడిట్ పనిలో ఏమైనా తప్పులు జరిగితే అందుకు ఎవరి బాధ్యతలు సులభంగా తెలుసుకోవచ్చు. ఎందుకంటే డివిజన్ ఆఫ్ వర్క్ అని చెప్తున్నాం, ఒక్కొక్క పనిని ఒక్కొక్కరు కేటాయించేయడం జరుగుతూ ఉంటుంది. ఈ పనిలో ఎవరైనా తప్పు చేసినట్లయితే ఆ పని ఎవరు కేటాయించామో ఆడిటర్ దగ్గర మాన్యువల్గా ఉంటుంది కాబట్టి దాన్ని ఎవరు తప్పుగా చేశారో ఈజీగా ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉంటుంది. ఆడిటర్ ఆడిట్ సిబ్బంది చేసే పనిపై నియంత్రణ చేయటం సులభమవుతుంది. అంటే ఇక్కడ ఆడిటరు ఆడిట్ చేసేటువంటి సిబ్బంది ఎలా చేస్తున్నారు ఏంటి అనేది కంట్రోల్ చేయడానికి ఐడెంటిఫై చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్తున్నాం. తర్వాత, ఆడిట్ కార్యక్రమంలో రోజువారీ గుమస్తాలు చేయవలసిన పనులు పేర్కొనబడి ఉండడం వల్ల ఒకవేళ ఏ గుమస్తా అయినా సెలవు పెడితే ఆ పనిని వేరే వాళ్ళ చేత చేయించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్గా ఆడిటర్ క్రింద ఒక నలుగురు స్టాఫ్ ఉన్నారనుకుందాం, అందులో ఇద్దరు సీనియర్లు ఇద్దరు జూనియర్లు అనుకుందాం. ఈ సీనియర్లలో ఇద్దరిలో కేటాయించిన పని చేయడానికి వరుసగా 4 రోజులు వచ్చి 5వ రోజున ఒక సీనియర్ గుమస్తా మానేస్తాడు అనుకోండి, ఆ గుమస్తా గత రోజు అంటే నిన్నటి వరకు ఎంత పని చేశాడు, ఈరోజు చేయాల్సిన పని ఏంటి అనేది ముందుగానే డిజైన్ చేసేసి ఉండడం వలన ఏం చేయొచ్చు అనంటే ఆ సీనియర్ గుమస్తా బదులుగా ఆ పనిని జూనియర్ గుమస్తాకి అప్పగించవచ్చు. అంటే ఆ సీనియర్ గుమస్తా మానేసిన వాడు ఎంతవరకు చేశాడు అనేది సందిగ్ధంలో లేకుండా
క్లియర్గా క్లారిఫికేషన్తో ఉంటుందన్నమాట. అంటే చూడండి ఇక్కడ ఆడిట్ కార్యక్రమంలో రోజువారీ గుమస్తాలు చేసే పనులు పేర్కొనబడి ఉండటం చేత, అంటే ఏ రోజు ఏ పని చేయాలో ఆడిట్ ప్రోగ్రాంలో ముందుగానే డిజైన్ చేస్తుంటాయి. దీనివలన ఏ గుమస్తా అయినా సెలవుపై వెళ్ళినా ఆ పనిని మరొకరికి అప్పగించవచ్చు అని చెప్తున్నాడు. ఇక ఆడిటింగ్లో ఆడిటర్ నిర్లక్ష్యంగా విధి నిర్వహణలో ప్రవర్తించినాడని, అశ్రద్ధ చూపాడని ఆరోపణలు వచ్చినప్పుడు తన పనిని సక్రమంగా నిర్వహించినట్లు నిరూపించడానికి ఆడిట్ కార్యక్రమం సహాయపడుతుంది. అంటే సాధారణంగా కొన్ని కొన్ని సందర్భాల్లో కంపెనీ వాళ్ళు తప్పు లెక్కలను చూపించవచ్చు. అంటే ఎక్కువ లాభాలు గడించి నష్టాలు వచ్చినట్లుగా అకౌంట్స్ చూపించొచ్చండి. గవాక్ష ప్రదర్శన విండో డ్రెస్సింగ్ అనేటువంటి క్లాసులో, అంటే దాని గురించి మనం విండో డ్రెస్సింగ్ అనే దాంట్లో మనం ఏం చెప్పామనంటే తప్పుడు సమాచారాన్ని అందించడాన్ని గవాక్ష ప్రదర్శన అని చెప్తాం. అంటే ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగా చెప్పడం విండో డ్రెస్సింగ్ అని. అంటే చాలా కంపెనీలు ఏం చేయొచ్చు అని అంటే కంపెనీలకి ఎక్కువ లాభాలు వస్తే ఆ లాభాలన్నింటినీ అకౌంట్స్లో చూపిస్తే తద్వారా ఈ వచ్చినటువంటి ఆదాయం ఆధారంగా ప్రభుత్వానికి ఎక్కువ పన్ను కట్టాలి. అర్థమవుతుందా? అంటే పన్నును తగ్గించుకోవాలన్న ఉద్దేశంతో, పన్ను ఎగ్గొట్టేయాలన్న ఉద్దేశంతో చాలా కంపెనీలు ఏం చేస్తాయనంటే వచ్చినటువంటి ఎక్కువ లాభాలని తక్కువ లాభాలుగా చూపించవచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఆడిటరు ఆడిట్ చేయడం వలన కంపెనీ చేసిన మోసాన్ని బయట పెట్టవచ్చు. ఇలా బయట పెడితే ఆడిటర్ చేసినటువంటి ఈ పనికి కంపెనీ వాళ్ళు ఆడిటర్ నిర్లక్ష్యంగాను తర్వాత బాధ్యతారాహిత్యంగాను మా కంపెనీని ఆడిట్ చేశాడు, మేమేమో మాకు నష్టాలు వచ్చినాయని చెప్తున్నాం కానీ ఆడిటర్ ఏమో లాభాలు వచ్చినాయని చెప్తున్నాడు, తనపై పరువు నష్టం దావా వేయండి అని కంపెనీ వారు ఆడిటర్ మీద కోర్టులో కేసు వేయొచ్చు. అలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. అలాంటి సందర్భంలో ఆడిటర్ని నిర్లక్ష్యంగాను బాధ్యతారాహిత్యంగాను వ్యవహరించలేదు, నా ప్రణాళిక ప్రకారంగా నేను వ్యవహరించాను, దానికి ఇదే ఆధారమని ఆడిట్ కార్యక్రమాన్ని చూపించవచ్చు అన్నమాట, ఆడిట్ ప్రోగ్రామ్ని. ఇక లోపాల్లో చూసినట్లయితే ఆడిట్ కార్యక్రమంలో పేర్కొన్న ప్రకారం ఆడిట్ సిబ్బంది పనిచేస్తారు, అందువల్ల ఆడిట్ పని యాంత్రికంగా తయారగును. అంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఆడిటర్ దగ్గర పనిచేసేటువంటి సిబ్బంది చాలామంది తెలివైన వాళ్ళు ఉండొచ్చు, నాలెడ్జ్డ్ పర్సన్స్ ఉండొచ్చు. అయితే ఇక్కడ ఆడిటర్ ఏం చెప్తున్నాడో, ప్రోగ్రాంలో ఏదైతే డిజైన్ చేశాడో అది మాత్రమే చేయాలి. తన యొక్క తెలివితేటలను ఉపయోగించి అక్కడ ఉన్నటువంటి మోసాన్ని కనిపెట్టడానికి అవకాశం ఉండదు. యాంత్రికంగా అని అంటే ఫర్ ఎగ్జాంపుల్గా మనం స్విచ్ చేసామనుకోండి, ఫ్యాన్ స్విచ్ చేసామనుకోండి, ఆల్రెడీ ప్రోగ్రామ్ సెట్ చేస్తుంటుంది కాబట్టి దాని ప్రోగ్రామ్ ఏంటి, ఫ్యాన్ తిరగటమే. స్విచ్ చేస్తే పవర్ ఉన్నంతసేపు అది వర్క్ చేస్తుందని చెప్పి ఏం చేయాలి, తిరుగుతూ ఉండాలి. అర్థమవుతుందా? అలా కాకుండా కొంచెం టెక్నాలజీని ఉపయోగించి ఏదైనా మార్చడానికి అవకాశాలు లేకుండా పోతుందని. యాంత్రికంగా ఉండడం అని అంటే ప్రోగ్రామ్ ఫిట్ చేస్తుంటే ఆ ప్రోగ్రామ్ ప్రకారంగానే చేయటం. వాషింగ్ మిషన్ ఉంటుంది, ఆ వాషింగ్ మిషన్లో అందులో మనం క్లాత్స్ అన్నీ వేసిన తర్వాత టైం సెట్ చేస్తారు. అర్థమవుతుందా? ఆ టైం సెట్ చేసినట్లుగానే ఆ క్లాత్స్ అన్నింటినీ అది వాష్ చేసి మిషను మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. యాక్చువల్గా అయితే మనుషులు మనమైతే ఏం చేస్తాం, ఏదైనా ఒక మరక ఉన్నది అనుకోండి అది పోయే వరకు వాష్ చేయడం జరుగుతూ ఉంటుంది. మరి యాంత్రికంగా చేయటము అని అంటే ఆ మరక పోయిందా లేదా అనేది వాషింగ్ మిషన్కి అనవసరం, టైం సెట్ చేశారు ఆ టైం ప్రకారంగా తిరగడం ఆగిపోవడం మాత్రమే తెలుసు. ఇక్కడ కూడా యాంత్రికంగా పనిచేయటము అని అంటే ఆడిటర్ యొక్క సిబ్బంది ఆడిటర్ చెప్పిన పని మాత్రమే చేస్తారు తప్ప ఎడిషనల్ వర్క్ చేయడానికి లేదా చూసినటువంటి మోసాన్ని దోషాన్ని క్వశ్చనరీ చేయడానికి అవకాశం ఉండదని చెప్తున్నాడు. ఎవరో తయారు చేసిన ఆడిట్ కార్యక్రమమును తూచా తప్పకుండా సిబ్బంది అనుసరించడం వలన వారిలో శ్రద్ధ చొరవ కొరవడుతుంది, వారిలో సృజనాత్మకత
పనిని ఆశించలేము అంటే ఆడిటర్ తయారు చేసినటువంటి ప్రోగ్రామ్ నే వీళ్ళు అనుసరించడం వలన దాని మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు ఏదైనా ఒక కొత్త విషయాన్ని ఎంతటి మీరు తెలుసుకోమని చెప్పడం వేరు ఎవరో చెప్పడం వేరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ గా మనం మాట్లాడినట్లయితే ఏదైనా ఒక ఇంట్రెస్టింగ్ గా ఒక సినిమా చూస్తున్నాం అనుకోండి నీ అంతట నువ్వుగా ఎగ్జైటింగ్ గా చూడడం వేరు నీ పక్కన కూర్చుని నెక్స్ట్ సీన్ అదొస్తది లేకపోతే నెక్స్ట్ ఈ డైలాగ్ ఉంటది ఈ సాంగ్ ఉంటదని దానికంటే ముందు ఎవరైనా చెప్పేశారు అనుకోండి మనకు ఆ ఎగ్జైటింగ్ ఉండదు అంటే ఇక్కడ ఆడిటర్ దగ్గర పని చేసేటువంటి సిబ్బందికి ఆడిటర్ ముందుగానే ప్రోగ్రామ్ డిజైన్ చేసేయడం వలన దీని తర్వాత ఏం పని జరుగుతుందో అందులో ఉండడం వలన వీటి తెలుసుకోవాలనేటువంటి ఇంట్రెస్ట్ నెమ్మదిగా తగ్గుతుందని చెప్పొచ్చు ఆడిట్ కార్యక్రమమును ఎంత జాగ్రత్తగా సమగ్రంగా తయారు చేసినా వాస్తవంగా పనిచేసేటప్పుడు ఎదురయ్యే కొన్ని సమస్యలను వదిలివేసే ప్రమాదం ఉంది అంటే ఆడిట్ ప్రోగ్రాంలో నువ్వు ఈ ఖాతాలను మాత్రమే చూడన్నాడు అనుకోండి ఆ ఖాతాలనే చూడాలి ఆ ఖాతాలో ఏదైనా తప్పు వచ్చిందనుకోండి ఆ తప్పు ఎందుకు వచ్చిందో తెలుసుకోవడానికి ఈ సిబ్బందికి అవకాశం ఉండదన్నమాట ప్రతి వ్యాపార సంస్థకు ఏవో కొన్ని రకాల సమస్యలు ఉంటాయి అందువల్ల స్థిరమైన ఆడిట్ కార్యక్రమాలు ఆచరణ యోగ్యం కాకపోవచ్చు అంటే ఆడిట్ ప్రోగ్రాంలు అనేవి ఎలా ఉంటాయంటే ఒకే పద్ధతిలో ఒకే మాన్యువల్లో ఒకే ప్రోగ్రాం ప్రకారంగా డిజైన్ చేయబడతా ఉంటాయి అయితే వ్యాపార యొక్క స్వభావాలను బట్టి వ్యాపారం యొక్క స్వరూపాలను బట్టి ప్రోగ్రాంలు అనేవి మార్చబడాలి అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో మార్చబడో అందువలన ఎలాంటి ప్రయోజనం పొందకపోవచ్చు అని చెప్తున్నాడు అసమర్థులైన కొందరు ఆడిట్ గుమస్తాలు తమ బలహీనతలను లోపాలను ఆడిట్ కార్యక్రమ ముసుగులో మరుగుపరచుటకు ప్రయత్నం చేస్తారు అంటే ఏమీ తెలియనటువంటి సిబ్బంది ఆడిట్ కార్యక్రమం వలన తమకి ఎలాంటి స్కిల్ లేకపోయినా స్కిల్ వచ్చినట్టుగా బిల్డప్ ఇస్తారని చెప్తున్నాడు ఆడిట్ గుమస్తాలు ఆడిట్ కార్యక్రమంలో ఉన్న వాటిని మాత్రమే పరిశీలిస్తారు కొన్ని విషయాలు ముఖ్యమైనవి అయినా ఆడిట్ కార్యక్రమంలో లేకపోతే వాటిని వదిలివేస్తారని చెప్తున్నాడు అంటే ఆడిటర్ అనేవాడు ఏం చేస్తాడనంటే ముందుగానే ప్రోగ్రామ్ డిజైన్ చేస్తాడని చెప్తున్నాం సిబ్బంది దాన్నే ఫాలో అవ్వాలి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే ప్రోగ్రాంలో లేదు కాబట్టి మేము చూడము అని చెప్తారన్నమాట దీనివలన కంపెనీకి లాభాలను చేకూర్చే విషయాలను కానీ లేదా కంపెనీకి ప్రయోజనాన్ని చేకూర్చే అవసరమైనటువంటి విషయాలని ప్రోగ్రాంలో లేకపోతే వదిలేయడం జరుగుతూ ఉంటుంది ఇది లోపాలని చెప్తున్నాం ఆడిట్ కార్యక్రమం వలన ప్రయోజనాలు ఉన్నాయి లోపాలు ఉన్నాయి అయితే ఆడిట్ ప్రోగ్రాం వలన ఉండేటువంటి ప్రయోజనాలే ఎక్కువ ఎలా అనంటే ఇన్ టైంలో వర్క్ని తొందరగా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి ఆడిట్ ప్రోగ్రాం ఉపయోగపడుతుందని చెప్పొచ్చు నెక్స్ట్ క్లాస్లో మరో టాపిక్ని డిస్కస్ చేయొచ్చు